పడగొట్టు. ఏం చెప్పిండు మల్లన్న? పాలు విండినా అన్నావా లేదా? పాలు అమ్మినా, కూరగాయలు అమ్మినా, ఇంకేం పూలు అమ్మినా? ఆ పూలు అమ్మినా ఇంకేం చేసినావు? ఇంకా గమ్మ చెప్తావు. ఇంతకుముందు ఒక దగ్గర ఆడ శంకుస్థాపన కాడ అందరూ వచ్చి మీద పడుతుంటే నూకుతుండే ఇంకా. అరే ఎందుకే నువ్వు ఈ పెద్ద మనిషి నువ్వెందుకు నూకుతున్నావంటే, చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్ గిదేమున్నా సార్ అంటూ, చిన్నప్పుడు బర్రెలనే కంట్రోల్ చేసిన సార్ గిదేమున్నది అంటూ. అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డి గారు అన్ని రకాలుగా మీకు అందరికి అండగా ఉంటున్నాడు, చాలా సంతోషం. మరి వారు కూడా ఇప్పటికే ఒక హాస్పిటల్ కూడా పెట్టి బాగా నడుపుతున్నారని చెప్పినారు, చాలా చాలా సంతోషం. నడుస్తుంది హాస్పిటల్ మంచిగా? బంద్ అయినా ఎందుకు? దానికి వేరే సమస్యలు ఉన్నాయట. సరే ఇక హాస్పిటల్ బంద్ అయినందుకు వేరే పైసలు పెట్టానా లేదా? ఇక్కడ పెట్టాలంటే గట్టిగా సపోర్ట్లు కొట్టురు, కొద్దిగా గట్టి కొద్దిగా వాల్యూమ్ పెంచురు, సౌండ్ పెంచురు, బాగా సపోర్ట్లు కొడుతురు అన్న పెట్టాలి. కాబట్టి మల్లారెడ్డి గారు కూడా మీకు కొన్ని ఇతరత్ర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా మీకు అండగా ఉంటారు. అయోధ్య రామరెడ్డి గారు కూడా ఏం చెప్పినారు నాకంటే, నేను అవసరమైతే దీన్ని